హలో వ్యూవర్స్, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. సో ఈరోజు మనతో ఏపీ పాలిటిక్స్ డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అబ్బా. సో ఏపీ పాలిటిక్స్ తీసుకున్నట్లయితే టీడీపీ ఒక అడుగు ముందుగా ఉందనే చెప్పాలి, ఎందుకంటే నాలుగు వైపుల నుండి కూడా గట్టి పోటునిస్తుంది టీడీపీ. ఒక వైపు నుండి చంద్రబాబు నాయుడు గారేమో పర్యటనలు ప్రకటించారు, ఇంకొక వైపు నుండి నారా లోకేష్ ఏమో యువగలం పాదయాత్ర చేస్తున్నారు, మరొక వైపు పార్టీ నేతలందరినీ కూడా గ్రామాలకు పంపించేందుకు 5 బస్సులను సిద్ధం చేశారు. సో ఇప్పుడు టీడీపీ అయితే ఒక అడుగు ముందుగానే ఉంది, గట్టి పోటీని కూడా ఇస్తుంది. సో మరి ఇప్పుడు టీడీపీ మళ్ళీ ఊపిలోకి వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా? అధికారం చేపట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? టీడీపీ ఇప్పుడు అధికారం చేపట్టకపోయినట్టయితే ఆంధ్రదేశం అనాథ అయిపోతుందమ్మా. ఇప్పటికే ఆంధ్రదేశంలో అంగులు అమ్ముకొని తినేశారు, ఇంకేం లేదు. మన ఋషికొండ అనుకున్నటువంటి ఆ ఋషికొండ అది ఆలోచించకుండా కొండలో హిరణ్యాక్షుడు తవ్వుకుపోయినట్టు తవ్వుకుపోతున్నారు. ఎన్ని వేల ఎకరాలు కబ్జాలు చేస్తారో తెలియటం లేదు మాట. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్రదేశం. మరి ఇప్పుడు ఎవరో పుణ్యాత్ముడు రావాలి. మనకి ఒక గీతలో శ్లోకం ఉంది కదా, పరిత్రణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ ధర్మాన్ని తిరిగి ప్రతిష్టాపన చేయడం కోసం ఎవరో రావాలి. ఆ వచ్చేవాళ్ళే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇంకెవరైనా మనసున్న మహారాజు కావచ్చు, వాళ్ళు రావాలని మనం కోరుకుందాం. అందువల్ల ఇక్కడ చంద్రబాబు నాయుడు తాలూకు వ్యూహాలు ఎంతవరకైతే ఆయన తెలివితేటలు ఉన్నాయో అన్ని తెలివితేటలు ఉపయోగిస్తే కానీ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టము. ఎందుకు ఎదుర్కోవడం కష్టం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కనిపించవు. నువ్వు రామాయణం నువ్వు విని ఉన్నట్టయితే రావణుడు కొడుకు ఇంద్రజిత్ ఉన్నాడు. ఇంద్రజిత్ కనిపించకుండా యుద్ధం చేస్తాడు, అది గొప్పతనం. అన్ని ముందుంటాడు, బాణం వేసేస్తాడు, కనబడ్డు. అంటే అలాగా ఆయన ముందు ఎవరు ఆగలేరు. మనం కనిపిస్తే కదా వాడిని చూసి బాణం వేస్తాం, కనిపించడు. మేఘాల మాటను ఉంటాడు. అలాగా ఇంద్రజిత్ చాలా పవర్ఫుల్ మాట. ఆయన్ని ఎవరు చంపగలరంటే ఒక 14 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మానేసే వాళ్ళు చంపగలరు. అప్పుడు ఏం చేస్తాడు? రాముడు ఎంత చంపాలనుకున్నా చంపలేడు. ఓ ఇది కండిషన్ అట, 14 సంవత్సరాలు నిద్రాహారాలు మానేస్తే చంపగలరు. అది నేను చంపుతా అన్నాయి అన్నాడు. ఎవరు? లక్ష్మణ. అదేంటి లక్ష్మణ, నువ్వు ఒకసారి ఎక్కడో ఒక మంచి అమృత ఫలం ఏదో ఫలం నీకు ఇస్తే తిన్నావు కదా అంటే తినలేదు అన్నయ్య అని చెప్పేసి తొడ కోసి తొడలో దాచుకున్న ఆ ఫలాన్ని చూపిస్తాడు. అప్పుడు కొంతకాలం అన్న వదిన కోసం తర్వాత అన్నయ్య కోసం నిద్రాహారాలు మానేసిన వ్యక్తి గనక లక్ష్మణుడు, అప్పుడు బాణం వేసి చంపుతాడన్నమాట. అలాగా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి మాత్రం సామాన్యుడు కాదు, కనిపించడు, వినిపించడు. ఆయన ఆలోచనలు ఎవరికి తెలియవు. అంటే మామూలుగా ఇక్కడ ఒక చిన్న అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకప్పుడు పెద్దే ఆంధ్ర రాష్ట్రం, 2 రాష్ట్రాలు కలిసిన రాష్ట్రంగా పెద్దే, కానీ ఇప్పుడు చిన్నది కదా. ఈ పిడుగుడు ఆంధ్ర రాష్ట్రంలో పట్టుకొని దేశం మొత్తాన్ని గడగల్లాడిస్తున్నాడు, దేశం మొత్తాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటున్నాడు. రాజకీయంగా మనం మాట్లాడుకుందాం. అంతకుముందు ఎవరు లేదు కదా, మన రాష్ట్రం నుంచి వెళ్ళితే అపోవయ్యే తర చూసుకుంటా అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, చిన్న వెళ్ళి రాష్ట్రపతి ఇంట్లో మన ప్రధానమంత్రి ఇంట్లో కూర్చుంటున్నాడు, తిన్నగా వెళ్ళి హోమ్ ఇంట్లో కూర్చుంటున్నారు. ఒకప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కానీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ కానీ, లేకపోతే జవహర్లాల్ నెహ్రూని కానీ, ఇందిరాగాంధీని కానీ కలవడానికి ఎవరికైనా అర్హతలు ఉన్నాయా?
ఈరోజు మామూలుగా ఇదే మా సూపర్ బజార్లోకి వెళ్ళి మామిడి పళ్ళు కొనుక్కున్నట్టుగా బుట్టడు మామిడి పళ్ళు తీసుకెళ్ళి ప్రధానమంత్రిని కలిసేస్తున్నారు ఇప్పుడు. అంటే ఏం లేదు అమ్మో ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళడమేనా అలాగుండేది. అంటే ఎంత వాళ్ళని గ్రిప్లో ఉంచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. కనుక చంద్రబాబు నాయుడు అనుకున్నంత తేలిక కాదు ఇది మన జగన్మోహన్ రెడ్డిని ఓడించడం. జగన్మోహన్ రెడ్డి మంచి ఎంటర్ప్రెన్యూర్ అన్నమాట. అంటే బేరసారాలని చాలా బాగా పెడతాడు. కథానాయకుడు అనే సినిమాలో నాగభూషణకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏముంది ఆయన కొత్తగా వచ్చినటువంటి నాయకుడు అండి నాయకుడు వాళ్ళు మనం కొనలేమంటే నువ్వు ఊరుకో అయ్యా, జీవితంలో ప్రతి మనిషికి ఒక రేటు ఉంటుంది, కొంతమంది 10 రూపాయలకు పడతారు, కొంతమంది 1000కి పడతారు, మరి కొంతమంది 1,00,000. అంతేగాని రేటుకి అమ్ముడు పోని మనుషులు ఎవరు ఉండరు. అట్లాంటి మనస్తత్వం గల వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బేరసారాలు బాగానే ఆడతారు. వాళ్ళు కావాల్సి నాకు 15 మంది ఎమ్మెల్యేలు కావాలి, కమ్మని చెప్పి ఎంత అంటే 1500 కోట్ల 2000 కోట్ల అలాగుంటాయన్నమాట. ఎందుకంటే ఈ ది మ్యాన్ ఆఫ్ ఓనర్, అంటే మ్యాన్ ఆఫ్ ట్రెజరీ. కనుక ఆయన ఇష్టం, ఓ 2000 కోట్లు తీయాలా అంతే అయిపోయింది, 2000 కోట్లు కదా వాళ్ళకి కావాల్సింది, ఇలా 15 మంది ఎమ్మెల్యేలు, ఒక 20 మంది ఎమ్మెల్యేలు, 22 ఎంతో ఉంది కదా అలాగమాట. అందువల్ల ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ ట్రెజరీ నుంచి తీసుకుంటాడు. వాళ్ళేమో గొర్రెల మందలా చూస్తాడన్నమాట. వాడు ఏదైనా మాట్లాడాడనుకో చెప్పు తీసుకొట్టేస్తా. ఒకటి ఎమ్మెల్యేగా వచ్చినందుకు నా దగ్గర ఎంత తీసుకున్నావురా నువ్వు, అంటే దగ్గర దగ్గర ఒక 500 కోట్ల రూపాయల నువ్వు తీసుకొని ఏదో మొత్తానికి ఇంత తీసుకొని నాతో మాట్లాడతావా, ఆ డబ్బు నీ చాలదు, నువ్వు బతకడం చాలదు అంటాడన్నమాట. అంత దౌర్జన్యంగా ఉంటాడన్నమాట. అంటే 100 కోట్లు కావచ్చు, 1000 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు, ఇసిరేస్తాడు. తర్వాత నోరు ఎత్తనివ్వరమాట, ఎక్కడ అలా నోరు మూసుకొని ఎక్కడో పక్కన కూర్చోవాలన్నమాట. అది బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డికి. మిగతా వాళ్ళు డబ్బు బేరం ఆడడం అంటే బేరం ఆడితే అదే పనిగా బేరం ఆడుతున్నట్టయితే వాళ్ళకే చికాకు వస్తుంది కదా, ఎందుకు లేవయ్యా మీదో పోతాం అంటారన్నమాట. అది కొంచెం వీక్నెస్. చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బుతో ముడిపెట్టడం కొంచెం వీక్నెస్. మళ్ళీ చంద్రబాబు నాయుడు లేనిది నారా లోకేష్కి ఉందన్నమాట. లోకేష్ కొంచెం తెగింపు ఉందన్నమాట. కమలు నీకేం కావాలి చెప్పు, నా పార్టీలోకి వచ్చేసే అని మొత్తం 2-3 మాటలతో కట్ చేసేటువంటి తెలివితేటలు లోకేష్కి ఉన్నాయన్నమాట. కనుక చంద్రబాబు నాయుడికి ఒక వ్యూహ రచన ఉంది, లోకేష్కి తెగింపు ఉంది. తర్వాత ఏంటంటే పాత సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఆ తర్వాత ఏమో ఇక్కడ అయ్యన్న పాత్రుడు, అశోక్ గజపతిరాజు, ఇట్లా యనమల రామకృష్ణుడు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పట్టుదల బాగా పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇవి వాళ్ళ ఏపీ పాలిటిక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆద్య మీడియా. అంటిల్ దెన్ బాయ్ బాయ్.